సినిమా ఖర్చు 70% అవుతుంది, మా రెమ్యునరేషన్ 30% అవుతున్నాయి, మాకు సినిమా భారం పెరుగుతుంది కట్టడానికి. నేను అర్థం ఉంది, 70% మేము ముగ్గురు నలుగురికి రెమ్యునరేషన్ ఇచ్చి అదంతా కోట్ల మంది మీద రుద్దితే ఎస్, అభిమానులందరికీ కూడా కుర్రోళ్ళందరికీ చెప్తున్నానబ్బా, మీ స్థాయి నుంచి మేము కూడా వచ్చాం, అదే వయసు నుంచి వచ్చాం, బళ్ళు తాకట్టు పెట్టి కట్అవుట్లు కట్టి పూలమాల వేసిన దగ్గర నుంచే మేము కూడా వచ్చాం. అదే సినిమా ప్రపంచంలో నుంచి నాకన్నా పెద్దవాళ్ళు నాకన్నా వయసు పైన వాళ్ళు వచ్చారు, తర్వాత మేము వచ్చాం, తర్వాత మీరు వచ్చారు. రేపు మీరు పెద్ద అయిన తర్వాత తెలుసుది మీరు ఎంత బొక్కలు వేసుకున్నారో ఏందనేది, ఎంతెంత నష్టపోయారు ఏంది అని మిమ్మల్ని హోల్సేల్గా ఎట్టట్టు అమ్మేసుకుంటారని తర్వాత తెలుసుది మీకు. ఎందుకంటే ఇప్పుడు తెలీదు, ఎందుకంటే అన్నీ బడి వచ్చిన వాళ్ళు. నేను దానికి చక్కటి ఉదాహరణే, కాలేజ్ వయసులో బైక్ కూడా అమ్మేసి కట్అవుట్లు కట్టి మాల్లేసి డబ్బులు కాదు చేసిన వాడిని, అర్థమైందా? సో అభిమానుల పిల్లలు మేము 500 కాదు 2000 పెట్టి చూస్తాం, ఏమవుతారు బ్లాక్ అంటే మాకేమవుతారు. మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన శ్రమని ఇంకోటి దోచుకుంటుంది, మీ అమ్మ మీ నాయన కష్టం చేసో కూలి పని చేసో చిన్న పని చేసో పొద్దున్నే సాయంకాలం ఉద్యోగం చేసుకొచ్చి మీ చేతిలో డబ్బులు పెడితే మీరు సంపాదించిన డబ్బులు. నేను ఆ రోజు పొరపాటు చేశాను కాబట్టి ఈరోజు తెలుస్తుంది కాబట్టి దిద్దుకుంటున్నా. మీరు ఇంట్లో నుంచి సంపాదించిన డబ్బులు నా కష్టాజీతాన్ని తీసుకెళ్ళి 500 కాబట్టి 2000 తగలేయండి, ఎవడు అడగడు. మీకు అట్లా తగిలేసేవాడు భార్యో బిడ్డో ఉంటుంది. మీ అమ్మ మీ నాయన సంపాదించిన డబ్బులు నేను 500 కాదు 2000 కోసం చూస్తానంటే మీ అమ్ముకొని వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు స్వామి, అది తెలుసుకోండి ఫస్ట్. ఈరోజు సినిమా టికెట్లు కిరాణా కొట్టుకు ఏదో చెప్పాడండి, అందుకన్నా ఏం బాధ? 10 రూపాయలు నీ రెమ్యునరేషన్ తగ్గద్దని బాధ వీళ్ళకి. వీళ్ళు 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 50 కోట్ల నుంచి మళ్ళీ 25 కోట్లకో 30 కోట్లకో తగ్గుతారేమో, అది బాధ, అది పోతుందనే బాధ తప్ప నిజంగా మీ సినిమా ప్రేమ మీద ఎస్ లెట్ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళని చెప్పమనండి వాళ్ళు బాధ. 100 రూపాయలకి సినిమా ఖర్చు ఏదంతా సరేనబ్బా. ఓపెన్ అడుగుతున్నా, భీమలా నాయక్ తీశాడు, వకీల్ సాబ్ తీశాడు, సినిమా ఖర్చు ఎంత ఆయన రెమ్యునరేషన్? నేను ప్రజల కోసం ఉద్ధరిస్తానంటున్నాడు కదా, ఎందుకు ఆ 50 కోట్లు తీసేసి ఆ 10 కోట్లు పెడితే ఎంత టికెట్ రేట్ ఒకటి వచ్చేస్తుంది కదా. నాకు క్రేజ్ ఉంది, నువ్వు క్రేజ్ నమ్ముకుంటున్నావు, దాని కాదా చెప్పనట్టు కాదా? ఆ పవన్ కళ్యాణ్ అబ్బాయిలు కూడా చెప్తున్నావు, మీ అందరికన్నా ముందు గొరిగించుకున్నాం కదా, ఆయన కట్అవుట్లు కట్టి మాల పెట్టి అని తీర్పున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడీగా ఉన్నది మీరు, అంతే. మీరు పోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అంతే. మా తరం అయింది, నెక్స్ట్ తరం